ఈ వీడియోలో మనం తెలుసుకుందాం లలిత్ మోడీ గురించి. ఇతను ఐపీఎల్ అనే ఐడియాను ఇండియాలో ఎగ్జిక్యూట్ చేశాడు. ఆయన పడ్డ కష్టానికి ఇండియాలో ఐపీఎల్ స్టార్ట్ అయింది. లలిత్ మోడీ ఐపీఎల్ టీమ్స్ ని కొనడానికి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ని అలాగే సెలబ్రిటీస్ ని కన్విన్స్ చేశాడు. తద్వారా మంచి రెవెన్యూ అలాగే ప్రాఫిట్ కూడా లభిస్తుందని లలిత్ మోడీ సక్సెస్ఫుల్ గా 2008లో ఐపీఎల్ ని లాంచ్ చేశాడు. క్రికెట్ కోసం ఇంత కష్టపడుతున్న లలిత్ మోడీని అందరూ ప్రశంసించారు. ఐపీఎల్ ద్వారా ఇండియాలో చాలా మంది యంగ్ ప్లేయర్స్ కి వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసే అవకాశం దొరికింది. ఐపీఎల్ ద్వారా చాలా మంది ప్లేయర్స్ తమ టాలెంట్ ప్రూవ్ చేసుకుని ఇండియన్ టీమ్ లో ప్లేస్ కూడా సంపాదించారు. ఐపీఎల్ థర్డ్ సీజన్ కంప్లీట్ అయ్యేసరికి అంటే 2010 లలిత్ మోడీని ఐపీఎల్ చైర్మన్ గా తొలగించారు. అలాగే అతని మీద చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, లలిత్ మోడీ ఇవన్నీ ఇండియాలో క్రికెట్ డెవలప్మెంట్ కోసం చేశాడా లేదా సొంత ప్రయోజనాల కోసం చేశాడా? పదండి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మనం లలిత్ మోడీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాం. లలిత్ మోడీ నవంబర్ 29, 1963 ఢిల్లీలోని ఒక బిజినెస్ ఫ్యామిలీలో జన్మించాడు. తరువాత అతను ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ చేయడానికి యుఎస్ వెళ్లిపోయాడు. అక్కడ అతన్ని యుఎస్ పోలీస్ వాళ్ళు కొకెన్ ట్రాఫికింగ్, కొకెన్ డీలింగ్ కేసులో అరెస్ట్ చేశారు. అలాగే అతని మీద సెకండ్ డిగ్రీ కిడ్నాపింగ్ కేసు ఆరోపణ కూడా పెట్టారు. తద్వారా అతనికి 2 సంవత్సరాల జైలు శిక్ష పడింది. తర్వాత అతను అతని శిక్షాకాలం తగ్గించాలని కోర్టు ని విన్నవించుకున్నాడు. కోర్టు అతనికి 100 అవర్స్ కమ్యూనిటీ సర్వీస్ చేయాలని చెప్పింది. అలాగే యుఎస్ పోలీస్ ని అతని మీద నిఘా ఉంచాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. దీని తర్వాత అతను ఇంకో రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. అదేంటంటే, నా హెల్త్ బాగోలేదు, అలాగే మా ఫ్యామిలీ ఇండియాలో ఉంటుంది, నన్ను ఇండియా వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి. దానికి కోర్ట్ పర్మిషన్ కూడా ఇచ్చింది. తర్వాత అతను ఇండియాకి వచ్చి ఫ్యామిలీ బిజినెస్ లో జాయిన్ అయ్యాడు. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్, ఇది అతని ఫ్యామిలీ బిజినెస్. దీని గురించి తెలుసుకోవాలంటే, ఇది ఒక టొబాకో కంపెనీ. ఈ కంపెనీలో సిగరెట్స్ మరియు అలాగే పాన్ మసాలా తయారవుతుంది. మాల్బారో, ఫోర్ స్క్వేర్, రెడ్ అండ్ వైట్, స్టెల్లార్ ఎక్సెట్రా, ఈ సిగరెట్ బ్రాండ్స్ అన్ని గాడ్ఫ్రే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినవి. కొంతకాలం తర్వాత లలిత్ మోడీ సొంత బిజినెస్ స్టార్ట్ చేశాడు. దాని పేరు మోడీ ఎంటర్టైన్మెంట్స్ నెట్వర్క్ అని పెట్టాడు. దీని ద్వారా లలిత్ మోడీ ఇంటర్నేషనల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అలాగే స్పోర్ట్స్ ఛానల్స్ తో టైఅప్ అయ్యాడు. ఈ ఛానల్స్ అతను ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ చేశాడు. పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ అతనితో పార్ట్నర్షిప్ పెట్టుకున్నాయి. దాదాపుగా 5 to 10 years కాంట్రాక్ట్ పెట్టుకున్నాయి. ఎలాగైతే కాంట్రాక్ట్ కంప్లీట్ అయితూ వచ్చిందో, ఈ కంపెనీస్ అతనితో మళ్ళీ పార్ట్నర్షిప్ చేయడానికి నిరాకరించాయి. చాలా టీవీ నెట్వర్క్స్ అతని మీద ఆరోపణలు చేశాయి. ఇతని కంపెనీలో ట్రాన్స్పరెన్సీ ఉండదని ఎన్నో కంపెనీస్ అతనిపైన ఆరోపణలు చేశాయి. లలిత్ మోడీ ఈ బిజినెస్ ఫెయిల్యూర్ తర్వాత కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి ట్రై చేశాడు. ఏ బిజినెస్ అయితే ఇండియాలో బాగా ఉంటుంది అని బాగా ఆలోచించాడు. అలా తను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇండియాలో క్రికెట్ క్రేజ్ చాలా ఉంటుంది. అలాగే ఇండియాలో మాక్సిమం పీపుల్ క్రికెట్ ని ఇష్టపడతారు. లలిత్ మోడీ యుఎస్ లో ఉన్నప్పుడు అక్కడ ప్రైవేట్ స్పోర్ట్స్ లీగ్స్ జరిగేవి, లైక్ బాస్కెట్బాల్, ఎన్బిఏ. ఇక్కడ టీమ్స్ ప్లేయర్స్ ని కాంట్రాక్ట్ బేస్ లో హైర్ చేసుకుంటారు. దీని ద్వారా మంచి రెవెన్యూ అలాగే ప్రాఫిట్ కూడా ఉంటుంది. సో లలిత్ మోడీ సేమ్ ఇండియాలో ఇలాంటి ఒక లీగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ వేశాడు. దీని ద్వారా ఇండియాలో మంచి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని అనుకున్నాడు. ఐపీఎల్ స్టార్ట్ అయ్యే 10-12 సంవత్సరాల ముందు లలిత్ మోడీ ఈ ఐడియాని బీసీసీఐకి చెప్పాడు. కానీ బీసీసీఐ దీనిపై ఇంట్రెస్ట్ చూపించలేదు. బీసీసీఐ ఇంట్రెస్ట్ చూపించకపోయినా లలిత్ మోడీ దీనిపైన చాలా వర్కౌట్ చేశాడు. ఈ లీగ్ ఎలాగైనా స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. ఈ లీగ్ స్టార్ట్ చేయాలంటే బీసీసీఐలో పోస్ట్ ఉండాలి లేదా మంచి కనెక్షన్స్ అన్నా ఉండాలి అని అనుకున్నాడు. బీసీసీఐలో పోస్ట్ ఉండాలంటే స్టేట్ క్రికెట్ అసోసియేషన్ లో జాయిన్ అవ్వాలి. సో లలిత్ మోడీ 1999లో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ లో జాయిన్ అయ్యాడు. 2004లో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. తర్వాత రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యాడు. 2005లో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఎక్కడైతే ఇన్ని రోజులు అప్రూవల్ కోసం వెయిట్ చేశాడో అక్కడే అతను వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇప్పుడు బీసీసీఐలో అతనికి అప్రూవల్ ప్రాబ్లం లేదు. లలిత్ మోడీ బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ అయ్యాక అతని చేతిలోకి పవర్ వచ్చింది. ఇప్పుడు లలిత్ మోడీ ఫోకస్ మొత్తం బీసీసీఐ బోర్డ్ మెంబర్స్ నమ్మకం గెలుచుకోవడంలో పెట్టాడు. దీనికోసం అతను క్రికెట్ లోని అడ్వర్టైజ్మెంట్స్ లో చాలా రూల్స్ చేంజ్ చేశాడు. లలిత్ మోడీ ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇంట్రడ్యూస్ చేశాడంటే, దాని ద్వారా బీసీసీఐలో రెవెన్యూ చాలా పెరిగిపోయింది. లలిత్ మోడీ పెర్ఫార్మెన్స్ మీద బీసీసీఐ బోర్డ్ మెంబర్స్ కి మంచి నమ్మకం కలిగింది. దీని తర్వాత లలిత్ మోడీ చాలా డీల్స్ సొంతంగా చేయడం స్టార్ట్ చేశాడు. మెంబర్స్ అతని ప్రతి డిసిషన్ సపోర్ట్ చేయడం చేశారు. దీని తర్వాత లలిత్ మోడీ ఐపీఎల్ అనే ఐడియాని బోర్డ్ మెంబర్స్ ముందు పెట్టాడు. ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి మంచి రెవెన్యూ వస్తుందని చెప్పాడు. బోర్డ్ మెంబర్స్ దీన్ని యాక్సెప్ట్ చేశారు. ఇక్కడే ఐపీఎల్ జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడే లలిత్ మోడీ సొంత గేమ్ ఆడడం స్టార్ట్ చేశాడు. లలిత్ మోడీ ఐపీఎల్ రిలేటెడ్ డీల్స్ ఎలా చేశాడంటే, దాని ద్వారా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ప్రయోజనం కలిగేలాగా. లలిత్ మోడీ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ చాలా తక్కువ అమౌంట్ కి రిలేటివ్ అయిన సురేష్ చెల్లారం మెజార్టీ స్టేక్ వచ్చేలా చేశాడు. ఇలాగే అతను ఐపీఎల్ లో చాలా వరకు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ప్రయోజనం కలిగేలా చేశాడు. ఐపీఎల్
2008లో ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అది సూపర్ హిట్ అయ్యింది. అందరూ ఐపీఎల్ గురించి, ఐపీఎల్ సక్సెస్ గురించి, లలిత్ మోడీ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే అతను పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ని అలాగే సెలబ్రిటీస్ ని ఐపీఎల్ లోకి తీసుకొచ్చాడు. ఇండియా మొత్తం ఐపీఎల్ క్రేజ్ లో మునిగిపోయింది. అలాగే బీసీసీఐ కూడా మంచి ప్రాఫిట్ రావడం స్టార్ట్ అయ్యింది. ఐపీఎల్ సక్సెస్ తర్వాత లలిత్ మోడీ దృష్టి అంతా ఛాంపియన్స్ ట్రోఫీ పైన పెట్టాడు. ఛాంపియన్స్ లీగ్ ఐడియా ఛాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ నుండి తీసుకున్నారు. ఫుట్బాల్ లో ఛాంపియన్స్ లీగ్ ఎలాగైతే ఉందో సేమ్ కాన్సెప్ట్ ని క్రికెట్ లోకి తీసుకొచ్చాడు లలిత్ మోడీ. ఐపీఎల్ లాంటి లీగ్స్ డిఫరెంట్ కంట్రీస్ లో ఎలాగో జరుగుతున్నాయి, అందులో టాప్ టీమ్స్ ని పిక్ చేసుకుని ఒక లీగ్ స్టార్ట్ చేశాడు. దీని పేరే ఛాంపియన్స్ లీగ్. ఇందులో లలిత్ మోడీ సక్సెస్ ఎక్కువ రోజులు కనిపించలేదు. కొచ్చి టస్కర్స్ కేరళ ఈ ఐపీఎల్ ఫ్రాంచైజీ బిట్ రెండ్రస్ స్పోర్ట్స్ వరల్డ్ దట్ ఈస్ ఆర్ఎస్డబ్ల్యూ గెలుచుకుంది. ఆర్ఎస్డబ్ల్యూ కో ఓనర్ సునందా పుష్కర్, ఆ టైంలో ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ గా ఉన్న శశి తరూర్ క్లోజ్ ఫ్రెండ్ ఈ సునందా పుష్కర్, తర్వాత అతని వైఫ్ గా మారింది. యాక్చువల్ గా ఈ డీల్ మొత్తం ఒక అన్క్లోజ్ డీల్, కానీ లలిత్ మోడీ ఈ డీల్ ని ట్వీట్ చేసి డిస్క్లోజ్ చేశాడు. దీని తర్వాత శశి తరూర్ మీద చాలా ఆరోపణలు వచ్చాయి, అతను తన పవర్ యూస్ చేసుకుని కొచ్చి టస్కర్స్ టీమ్ ని తీసుకున్నాడని. ఈ రీజన్ ద్వారా అతను పది కోల్పోయాడు. ఇక్కడ నుంచే లలిత్ మోడీ కష్టాలు మొదలయ్యాయి. లలిత్ మోడీ ఐపీఎల్ లో తన బెనిఫిట్స్ కోసం చేసిన ప్రతి విషయం బయటికి రావడం మొదలయ్యాయి. ఐపీఎల్ థర్డ్ సీజన్ 2010 అయిపోయాక అతన్ని ఐపీఎల్ చైర్మన్ నుంచి తొలగించారు. అలాగే బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ నుంచి కూడా తొలగించారు. బీసీసీఐ లలిత్ మోడీ మీద 22 ఆరోపణలు చేసి, అందులో కొన్ని లలిత్ మోడీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి ఐపీఎల్ లో కాంట్రాక్ట్ ఇవ్వడం, బ్రాడ్కాస్టింగ్ బిల్స్ అతని బెనిఫిట్స్ కోసం యూజ్ చేయడం, మనీ లాండరింగ్ ఎక్సెట్రా. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. లలిత్ మోడీ ఐపీఎల్ లో చాలా బిల్స్ తన బెనిఫిట్స్ కోసం యూజ్ చేసి వచ్చిన డబ్బు ద్వారా అబ్రాడ్ లో ప్రాపర్టీస్ కొన్నాడని ఆరోపణలు వచ్చాయి. అతను బ్లాక్ మనీని వైట్ మనీ చేశాడని, అలాగే 2009లో ఐపీఎల్ నిర్వహణ కోసం బీసీసీఐ 243 crores సౌత్ ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్ కి ఇచ్చింది. ఈ ట్రాన్సాక్షన్ కోసం ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి, కానీ లలిత్ మోడీ ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా డిఫరెంట్ ట్రాన్సాక్షన్ ద్వారా సౌత్ ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్ కి ఇచ్చాడు. అసలు లలిత్ మోడీ మీద వచ్చిన మెయిన్ ఆరోపణలు ఏంటంటే, వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ WSG 2008లో బీసీసీఐ ఐపీఎల్ రైట్స్ WSG కి 10 years కి ఇచ్చింది. ఆ తర్వాత WSG సోనీతో డీల్ కుదుర్చుకుంది, సోనీని ఐపీఎల్ అఫీషియల్ బ్రాడ్కాస్టర్ గా చేసింది. సోనీ WSG కి 425 crore rupees ఫెలిసిటేషన్ ఫీ కింద ఇచ్చింది, కానీ ఫెలిసిటేషన్ ఫీ మీద ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. లలిత్ మోడీయే 425 crores WSG కి ఇప్పించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ 425 crores నుంచి లలిత్ మోడీ కమిషన్ తీసుకున్నాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. తన మీద ఉన్న కేసుల గురించి తెలుసుకున్న లలిత్ మోడీ ముందు జాగ్రత్తగా లండన్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత చాలా వారెంట్స్ లలిత్ మోడీ మీద వచ్చాయి, కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ఆ తర్వాత అతను మళ్ళీ ఇండియాకి రాలేదు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా ఏమీ చేయలేకపోయాయి. 2015లో మనీ లాండరింగ్ కేసులో లలిత్ మోడీ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. తర్వాత అతని పాస్పోర్ట్ కూడా క్యాన్సిల్ చేశారు, సో దట్ అతను యూకే నుంచి ఎక్కడికి వెళ్లకుండా చేశారు. తర్వాత సుష్మా స్వరాజ్ గారు ఫారెన్ మినిస్టర్ అయ్యాక లలిత్ మోడీని యూకే నుంచి ట్రావెల్ అలౌ చేసింది. తర్వాత తన డిసిషన్ మీద చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్ లలిత్ మోడీ కేసు డీల్ చేస్తున్న లాయర్స్ లో తను ఒక మెంబర్ గా ఉండే. ఈడీ ఒకటే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లలిత్ మోడీ కోసం ఎదురు చూస్తున్నాయి. లలిత్ మోడీ లండన్ లో తన జీవితం కొనసాగిస్తున్నాడు. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.